Welcome to Manachef, నా పేరు మాధవి. ఈరోజు మనం స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో వెజ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు నూడిల్స్ 1 పీస్ తీసుకున్నానండి. ఇవి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇక్కడ నేను 1 పర్సన్కి అంటే ఒకరికి సరిపడా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ నూడిల్స్ 1 పీస్ ఇలా తీసుకొని పెట్టుకోండి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ కొంచెం అంటే ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి, ఒక చిన్న క్యారెట్ తీసుకొని, క్యాబేజ్, ఈ క్యాబేజ్ని కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి, క్యాప్సికం కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి, బీన్స్, ఈ బీన్స్ని ఇలా తరిగి పెట్టుకోండి, పచ్చిమిర్చి కూడా ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్ 1, దీన్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి, సోయా సాస్ అండి, ఈ సోయా సాసు 1 టీ స్పూన్ సరిపోతుంది, వెనిగర్ 1 టీ స్పూను, సాల్ట్ రుచికి సరిపడా, కారం 1 టీ స్పూను, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూను, కొత్తిమీర కొంచెం ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక బాండిలి పెట్టుకొని వాటర్ పోసుకోవాలండి. 1/2 వరకు వాటర్ పోసుకొని వాటర్ బాగా మరగాలి. మనకి చూడండి, మనకి వాటరు మరుగుతూ ఉన్నాయి కదా, దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఈ నూడిల్స్ అంటుకోకుండా చక్కగా విడివిడిగా వచ్చేస్తాయండి. దీంట్లో ఈ నూడిల్స్ వేసేయాలి. వేసేసి 1-3 నిమిషాలు ఉడికించుకున్నారంటే మనకి బాగా ఉడికిపోతాయి. చూసారా, 3-4 నిమిషాల తర్వాత మనకి బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్ళన్నీ వంపేసుకొని ఈ నూడిల్స్ వరకు సపరేట్ చేసుకోవాలండి. చూసారా, ఇలా సపరేట్ చేసి పెట్టేసుకుంటే ఈ నీళ్ళన్నీ మనకి, దీంట్లో కొంచెం కూల్ వాటర్ పోసుకోవాలి. కొంచెం మనం ఇలా కూల్ వాటర్ పోసుకున్నామంటే మనకి విడివిడిగా వచ్చేస్తాయి. కూల్ వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి దీంట్లో, ఎందుకంటే మనకి అంటుకోకుండా చక్కగా విడివిడిగా వస్తాయి. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కసారి జస్ట్ ఇలా కలిపి పెట్టారంటే చూడండి, మనకి ఈ ఆయిల్ వేయడం వల్ల ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక బాండిలి పెట్టుకోండి. మనకి ఇనుపది అయితేనే బాగుంటుందండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, ఈ ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అండి. నేను ఎందుకంటే కొంచెం చేస్తున్నాను కాబట్టి 1 టీ స్పూన్ సరిపోతుంది. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకునే పని అయితే ఇక్కడ వెజిటేబుల్స్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కొంచెం ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ వేసుకోవాలి, బీన్స్, క్యారెట్, క్యాబేజ్, ఇవన్నీ వేసి ఒకసారి బాగా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ మరీ మనకి ఎక్కువ కుక్ అవ్వకూడదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మనకి స్ట్రీట్ ఫుడ్ ఇలాంటి వాటిల్లో వాళ్ళకి పెద్ద పెద్ద కడాయిలు ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్నీ వేసేసి టక్కటక్క చేసేసి ఇచ్చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం జస్ట్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ నూడిల్స్ వేసుకోవాలి. మనకి ప్యాను బాగా హీట్ ఉండాలండి. ఈ నూడిల్స్ వేసుకొని ఒకసారి మొత్తం జస్ట్ ఇలా కలిపామంటే మొత్తం బాగా కలిసిపోతాయి.
దీంట్లో కొంచెం salt వేసుకుందాం దీంట్లోనే ఇప్పుడు క్యాప్సికం కూడా వేసుకోండి ఎందుకంటే క్యాప్సికం మనకి తొందరగా కుక్ అయిపోతుందండి క్యాప్సికం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత దీంట్లో salt వేసుకుందాం జస్ట్ కొంచెం salt వేసుకోండి మీ రుచికి సరిపడా salt వేసుకొని మొత్తం కలిసిపోయేటట్టు ఒకసారి బాగా కలిపి పెట్టాలి ఇప్పుడు దీంట్లో కారం ఒక టీ స్పూను లేదా మీకు ఇంకొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి దీంట్లోనే గరం మసాలా పౌడర్ ఇవి రెండు వేసి ఒక్కసారి అంటే ప్రతిదీ వేసినప్పుడు మనం ఒక్కసారి జస్ట్ మొత్తం బాగా కలిసిపోయేటట్టు తిప్పుతూ ఉండాలండి ఇంకొంచెం మీకు ఈ వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు దీంట్లోనే సోయా సాస్ ఒక టీ స్పూన్ లేదా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి దీంట్లోనే వెనిగర్ ఈ వెనిగర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఈ సోయా సాస్ వెనిగర్ కూడా వేసుకున్న తర్వాత బాగా మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపి పెట్టాలి చాలా సింపుల్ మనకి నూడిల్స్ చేసుకోవడం ఇలా ఒకసారి బాగా కలిపి పెట్టిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా నూడిల్స్ వెజ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ప్రిపేర్ చేసుకొని తిని చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాచెప్కి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి